హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ మనలో చాలా మందికి ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది కానీ మన జాతకం తెలుసుకోవాలంటే పుట్టిన తేదీ సమయం ఇలా సోన్సో ఉండాలి మరి అవేవి అక్కర్లేదంటండి జస్ట్ నాతో మాట్లాడండి మీ గురించి చెప్పేస్తా అంటున్నారు మీరు ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి మీ సమస్యకు పరిష్కారం చెప్తానంటున్నారు అంతేకాదండోయ్ కొన్ని మొక్కల వల్ల వాస్తు దోషాల్ని కూడా నివారించవచ్చంట అది ఎలాగో తెలుసుకుందామండి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర వెంకట రామనాథ శాస్త్రి గారు శ్రీ గణ జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఐఏఎఫ్ గ్లోబల్ మరియు వేదిక్ ఆస్ట్రాలజర్ అండి సార్ మీకు స్వాగతం సుస్వాగతం సార్ ఎన్ఆర్ఐ రేడియో తరపున నమస్కారం అండి నా పేరు ఈవి రామనాథ శాస్త్రి ఇంటి పేరు ఈశ్వర వెంకట మొదట గాయత్రి మంత్రంతో ప్రారంభిద్దాం అలాగేనండి ఓం ముక్త విద్రుమహే మనీల ధవళ ఛాయై ముఖై శ్రీయక్షణై యుక్తాం ఇందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకసాం శుభ్రం కపాలం గధాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే హస్తైర్వహంతీం భజే శ్రోతలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదములు పెద్దలందరికీ నమస్కృతులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంగళప్రదంగా ప్రారంభిద్దాం ముందుగా శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా శుభాభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్వామి స్వామి ముందుగా మీ గురించి మీ కుటుంబం గురించి కాస్త వివరించండి స్వామి తప్పకుండానమ్మా నేను ప్రస్తుతం నివాసం ఉంటుంది ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అనేటువంటి ప్రదేశంలో ఉన్నాను నా స్వస్థలం రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న పెండేకల్లు అనేటువంటి గ్రామం ఇది ఒకప్పుడు కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో మా వంశీకులకు కానుగ్గా వచ్చింది పెడకల్లు అగ్రహారం దాని పేరు అది కాలక్రమేపీ పెండేకల్లు అని పిలువబడింది ప్రస్తుతం ఆ ఊరు రిజర్వాయర్లో మళ్ళీ మొత్తం మునిగిపోయింది కాబట్టి మేమంతా మా అన్నదమ్ములు కానీ అంతా కూడా తాడిపత్రి అనే ఊర్లోనే ఉంటున్నాం ప్రస్తుతం నివాసం ఉంటుంది విశాఖపట్నం నా తండ్రి గారు నాకు విద్య నేర్పించారు ఆయన పేరు బ్రహ్మశ్రీ బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశేషులు ఈశ్వర వెంకట సుబ్బయ్య శాస్త్రి గారు ఆయనే నాకు విద్య నేర్పించారమ్మా ఈ విధంగా భగవంతుడి అవకాశం మీ ముందుకు తీసుకొచ్చేదానికి మీ ఇద్దరి సహకారం మీ అభిమానం ఈ విధంగా తోడైంది ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చారు ధన్యవాదాలండి చాలా చక్కగా చెప్పారండి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కడ అవలంబించారు మీ గురువు ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరండి మనము ఇందాక చెప్పుకున్నాం నా తండ్రి గారు ఈశ్వర వెంకట సుబ్బయ్య శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు అయినటువంటి అంటే మా తాతగారు ఈశ్వర సుబ్బయ్య గారి దగ్గర విద్యను అభ్యసించారు అలాగే ఆయన మళ్ళీ వాళ్ళ పెద్ద తాతగారు వచ్చేసి ఆయన పేరు వచ్చి సుబ్బయ్య గారు ఈ విధంగా మా ఈశ్వర వంశం అంతా కూడా మేము ఇంట్లోనే నేర్చుకుంటాము వేద పాఠశాలకు వెళ్ళి చదివేంత మాకంత అవకాశం కూడా లేదు ఇంట్లో నేర్పిస్తారు కాబట్టి మాకు ఇంటి విద్యనే అందువల్ల మేము చాలా తొందరగా విద్య నేర్చుకోగలిగాం అలాగనే గురువు శుశ్రూష అంటారు ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవడమే కాకుండా శుశ్రూష అంటే ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఎలా సర్వీస్ ఆయన ఎలా చెబితే అలా చేస్తూ ఆయన ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారో ఏ విధంగా జాతకం చెబుతారో ఏ విధంగా వేదం నేర్చుకొని అందరికి ఎలా పంచిపెడతారో ఎలా విద్యను బోధిస్తారో దాని ప్రకారం చూసి మేమంతా నేర్చుకుంటూ వచ్చాం మా అన్నదమ్ములంతా మా నాన్నగారి దగ్గర చదువుకున్నారు సూపర్ అండి వంశ పారంపర్యంగా వస్తున్న విద్యను మీరు కూడా అభ్యసించారు చాలా అదృష్టం అండి మీలాంటి గొప్ప వారితో మేము మాట్లాడడం తప్పకుండా ఓకే అండి మామూలుగా మనం జాతకం తెలుసుకోవాలి అనుకుంటే జన్మతిథి సమయం ఇవన్నీ ఉండాలి అని అంటారు మరి మీరేంటండి అవేమీ అక్కర్లేదు జాతకం తెలుసుకోవచ్చు అంటున్నారు ఎలా సాధ్యం అండి చెప్తాను అయితే ఇక్కడ చిన్న విషయం గ్రహించాలి తిథి వార నక్షత్ర యోగ కరణము
అనేటువంటి పంచ అంగములు. ఈ పంచ అంగములకు అధిపతులు ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య పురుషుడు అనేటువంటి అష్టదిక్పాలకుల అనుగ్రహంతో దుర్గా, లక్ష్మీ, సరస్వతి, క్షేత్రపాలక, అభయంకర వాస్తు పురుషులు అనేటువంటి పంచలోక పాలకులే. ఇంతటి అనుగ్రహం ఉంటేనే మనకు పంచాంగం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక అక్షరం కానివ్వండి అది లక్షలై మనకు మన కలకాలం మనం మార్గదర్శకంగా దాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మొదట వేసిన ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు జన్మ తేదీ, జన్మ సమయము, తర్వాత సంవత్సరము ఇవన్నీ ఉంటే జాతకంలో దశలు, అంతర్దశలు, వాటి ఫలితములు, దాని ప్రకారం ఒక ట్రాక్ రోడ్ అన్నట్టుగా దాని ప్రకారం రహదారిలో మనం వెళితే అన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఎవరైనా మనకు ఫోన్లో కానీ లేదా ఎదురుగా తారసపడి ఎదురు ముఖాముఖిగా అడిగినప్పుడు ఆ సమయం ఉంటుందన్నమాట, అడుగుతున్న సమయం. ఎంత జాతకం చెప్పుకున్నా అడిగిన రోజు ఆ సమయానికి అధిపతి ఉంటాడు. ఆ అధిపతి మనకు ఎటువంటి రావడానికి అంటే మన పర్మిషన్ అంటే చూసారా, మనం ఇంట్లోకి రావాలంటే మనకు సింహద్వారం దాన్ని తాళించి ఉండాలి. కాబట్టి అదే విధంగానే ఆ రోజు ఆ సమయాధిపతి అవకాశం ఇచ్చి ఆయన అనుజ్ఞ అనుమతి ఇస్తేనే మనకు ఫలితాలు ఆ జాతకం అందుతుంది. అనుమతి ఎలా ఇస్తారు? శ్రద్ధగా వినేటువంటి వ్యక్తి శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞానం అన్నట్టుగా వినే వ్యక్తి శ్రద్ధాశక్తులతో వినయ విధేయతలతో ఎప్పుడైతే అడుగుతాడో చెప్పడానికి అనుమతి దొరుకుతుంది, వినడానికి ఆయనకు అనుమతి దొరుకుతుంది. దీన్ని చక్కటి వాడుక భాషలో ప్రశ్నాలగ్నము అంటారు. దాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రశ్నాలగ్నం శబ్దభేది అంటారు. అంటే ఆ వచ్చిన సౌండ్ ఉంటుంది ఏ దిశ నుంచి వస్తుంది, దాదాపు కొంతవరకు అవగాహనతో కొంత దైవశక్తితో ఉపాసనతో చెప్పగలిగేదని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అద్భుతం అండి. నిమిత్త మాత్రుడు మాత్రమే భగవంతుడి గ్రహం. శబ్దం వచ్చే సౌండ్ బట్టి కూడా మీరు కాస్త చెప్పగలరనుకోవచ్చు. అంటే పూర్తి జాతకం అంతా కావాలంటే మళ్ళీ మీరు అన్నట్టుగా జాతకం అంటే మంచిది, కొన్ని ముఖ్యమైన ప్రశ్న శాస్త్రం అన్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఇది అవుతుందా కాదా అంటే కొంతవరకు వస్తుంది. మనకున్న మెయిన్ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటే ఈ ప్రశ్న లగ్నం పనికొస్తుంది అంటారు. అంతే కదా, ప్రతిసారి జాతకము ప్రతి ఒక్కరు మనం సహజంగా ఏదైనా ప్రవాసాంధ్రులు అందరూ వింటున్నారు కాబట్టి మనం మాట్లాడుతుంది కొన్ని కోట్ల మంది ప్రజలందరూ వింటూ ఉంటారు. శ్రోతలందరూ అందరూ మీరందరూ విని నేనేం చెప్పబోతున్నాను గ్రహించండి. ఇప్పుడు ఒక ఒక పర్సన్, వాళ్ళు స్త్రీ అవ్వచ్చు లేదా పురుషుడు అవ్వచ్చు, మామూలుగా మార్గదర్శకంగా వెళుతూ ఉంటారు. మార్గవశమున అంటే వెళ్తున్నప్పుడు ఆంది వేలో ఏదో డౌట్ వచ్చింది వాళ్ళకి, వెంటనే జాతకం ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడానికి టైం ఉండదు. ఇక అడిగిన వెంటనే చెప్పాలి. ఇక్కడ గురువుకి ఎలాంటి పద్ధతులు ఉండాలంటే ప్రథమస్స మనఃపాఠ, అడుగుతూనే చెప్పాలి. ద్వితీయస్స పుస్తక పఠనే, రెండవ గురువు ఏంటి, పుస్తకాలు చూసి చెప్పే ఆయన. తృతీయస్స గురువు ముఖాయాహ, మూడో అతను ఏం చేస్తాడు, మా గురువు గారిని అడిగి చెబుతాను అన్నప్పుడు ఈ మధ్యలో చెప్పడం ఎందుకు, గురువు గారి చిరునామా తెలిస్తే ఆయన్ని అడుగుతాం కదా, ఈయనెందుకు మధ్యలో అన్నట్టుగా అడిగే వాళ్ళకి ఇతని మీద ఒక విశ్వాసం కలగదు. విశ్వాసము నమ్మకం ఉన్నప్పుడే బాగా గుర్తుపెట్టుకో, వైద్యుడు ఉంటారు. ఒక వైద్యుడు మన మీద ప్రయోగం చేసి మనల్ని మన ప్రాణాలని కాపాడాలి అంటే మనం ఆయన మీద నమ్మకం పెట్టి మనం ఆయనకు సహకరిస్తే మన ప్రాణాలని కాపాడతాడు. అలా కాకుండా వైద్యుడు ఈయన చేయగలడా లేదా అనే సందేహం వైద్యుడి పైన పెడితే ఇలాగ వైద్యో నారాయణో హరిహి అంటాం కదా. వైద్యుడు మహావిష్ణుతో సమానము, ఆయన ఎవరు ధన్వంతరి అని చెప్పారు శాస్త్రంలో. మరి ఆయన మీద విశ్వాసం పెట్టకుండా ఈ యొక్క రోగి చిన్న ఆందోళనగా ఉంటే వద్దయ్యా బాబు నువ్వు మళ్ళీ వచ్చి కనిపించు, నిన్ను చూస్తే నాకు ఆందోళనగా ఉంది, నాకు భయం వేస్తుంది, ఆయన భయపడతాడు. నిజంగా ఆయనకు ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఇతనికి విశ్వాసం లేకపోవడం వల్ల చెప్పడానికి పోని ఆయన్ను అంటే సన్నద్ధం చేయడానికి కూడా ముందు ఆ వైద్యుడు ఆలోచిస్తాడు. ఈరోజు వద్దు రేపు రమ్మంటాడు, అంటే అప్పటికైనా ఆయన కుదుట పడతాడో లేదో అని కదా. అందువల్ల ఎప్పుడైనా సరే అడిగే వ్యక్తికి శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో చెప్పే వ్యక్తికి కూడా చెప్పాలనిపిస్తుంది, అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఓకే, నమ్మకం ఉండాలి మెయిన్ ఏదైనా, అది మాత్రం 100కు 100% అండి. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, హలో మేడం, నా పేరు విశ్వనాథ్ రెడ్డి. విశ్వనాథ్ రెడ్డి గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు రామనాథ శాస్త్రి గారు, మాట్లాడండి సార్. హలో, నమస్తే గురుగారు. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రెడ్డి గారు? తాడిపత్రి గురువు గారు. మీరు కూడా తాడిపత్రే కదా, తిరుపతే కదా? అవును, మా ఊరే, మా ఊరే. చెప్పండి చెప్పండి, ఎంత బాగున్నారా చెప్పండి సార్. బాగున్నారు గురుజీ.
గురుజీ నాకు ఒక సందేహము. చెప్పండి చెప్పండి. మనకి ఎప్పటికీ దిష్టి అనేది తగలకుండా ఉండాలంటే ఏ ఏ ప్రక్రియలు చేయాలా? రైట్, ప్రశ్న అందరూ బాగా వినండి. మనకు దిష్టి తగలకుండా ఉండాలి అనేది మనం ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. మనం పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పారు మొలతాడు అంటారు, అంటే మనము నడుము కట్టుకునేటువంటి తాడు, అది ఆడవాళ్ళకైతే వడ్డానం అంటారు, ఇదైతే మొలతాడు అంటారు. వడ్డానం ఎందుకు పెడతారు అంటే చాలా మంది ఏమంటారు బట్టలకు బెగుతుగా ఉండడానికి అనుకుంటాం కాదు, అందరి దృష్టి పడినప్పుడు అది ఆపుతుంది. ఎందుకే ఎక్కడ కడతారంటే అక్కడ సరస్వతి ఉంటుంది నాభి దగ్గర, శ్రద్ధాం మేధాం సరస్వతీం ధ్వని అక్కడే పుడుతుంది, అక్కడ దిష్టి అందరికీ వస్తుంది. అప్పుడు మొలతాడు అనేది మగపిల్లలకు కడతారు, అది ఎరుపు మరియు నలుపు, ఒక్కొక్క నెలలో ఎరుపు మరొక నెలలో నలుపు కడతారు. అలా కాకుండా రెండు కలిపి కట్టినప్పుడు ప్రతి అమావాస్యకు ఈ మొలతాడు మారుస్తూ ఉంటే చాలా వరకు దిష్టి అది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. అంతేకాకుండా మనం ఏదైనా బయటకు వెళుతున్నప్పుడు మనం సాధారణంగా పాదరక్షలు అంటే చెప్పులు వేసుకుని ఉంటాం, అవి కొంచెం నలుపు కలర్లో ఉంటే దిష్టి. తర్వాత స్త్రీలు అయితే కనుక బుగ్గ చుక్కాని పెట్టుకుంటారు చాలా మంది, మీరు గమనించినట్టయితే గడ్డం కింద చుక్కాని పెట్టుకుంటారు. మగవాళ్ళకి కాటుక నుదుటికి పెట్టుకోకూడదు, కంఠం దగ్గర ఏదైనా పెట్టుకున్నా కొద్దిగా పర్లేదు. మరి నుదుటి దగ్గర పెట్టుకున్నప్పుడు ఎప్పుడు అంటే మనము యజ్ఞ యాగాది క్రతువులు చేసుకున్నప్పుడు జయాది హోమం అని నిర్వహిస్తారు, దాంతో హోమ క్రతువు పూర్తయిపోతుంది. ఆ సమయంలో ఆచార్యుల వారు ఎవరైతే ఆధ్వర్యులు ఉంటారో వాళ్ళు అందులో రక్షను తీసి, అంటే అందులో ఉన్నటువంటి విభూతి దాని బూడిదని మనం చెప్పకూడదు, ఆ విభూతిని తీసి అక్కడ హోమంలో వాడిన ఆ నెయ్యి ఉంటుంది అనమాట, ఘృతము అంటారు సంస్కృతంలో, ఘృతము అంటే నెయ్యి అనమాట, ఆ నెయ్యితో కలిపి ఆచార్యుల వారు బొట్టు పెడతారు ఆ రక్ష. అది వివాహ సమయంలో పెట్టినప్పుడు స్త్రీ ఎడమ చేతి వైపు ఉంటే ఆమెను కుడి వైపున రమ్మని చెప్పి ఆమె మొత్తం ఎలా దాని ఏమంటారు రౌండ్ గా చుట్టేసి, అంటే తల అటువైపు నుంచి రప్పించి అప్పుడు బొట్టు పెట్టాలి. అంటే ఆ బొట్టు పెట్టినప్పుడు భర్త కూడా ఆమెను చూడాడు, ఒక అంచనాగా ఆమె దగ్గరగా తీసుకుని పెట్టుకుంటుంది, అంత శక్తి ఉంటుంది. దాన్ని ఏమంటారు రక్షాం ధారయామి మధ్య విధం బాచేన సహరేణ రక్ష అని, రక్షకి ఇంత శక్తి ఉంటుంది. అందువల్ల అట్లాంటివి చేసినట్టయితే ఎటువంటి దిష్టి ఉండదు. తర్వాత ఇంకో విషయం, మనం ఇళ్ళకి మామిడాకులు పండుగలు కట్టుకుంటుంటాం, ఆ మామిడాకులు కట్టుకున్నప్పుడు మీరు చాలా చోట్ల గమనించండి దేవాలయాలు కదా ఇళ్ళకు కూడా కట్టినప్పుడు, ఈరోజు మనం ఉగాది అన్నాం ఇవాడ కట్టాము, అది మళ్ళీ ఉగాది వచ్చేదాకా మామిడాకులు ఎండిపోయి అక్కడే ఉంటాయి అన్నమాట, దానివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అవును సార్, చాలా మంది పట్టించుకోరు, మళ్ళీ ఇంకా ఏదైనా శుభం పండుగలు అలాంటివి వచ్చే వరకు ఉంటాయి అన్నమాట, అవి ఎండిపోతుంటాయి. అంటే ఎలా ఉంటుంది శ్రీసూక్తంలో ఆ లక్ష్మీం అంటాడు, అలక్ష్మి అంటే లక్ష్యముఖ అనేది, మనకు లక్ష్మి అంటే అమ్మవారు వస్తుంది, అలక్ష్మి అంటే అమ్మవారు పోతుంది, దారిద్ర్య దేవత అంటారు. అప్పుడేంటంటే దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది, అది ఆ చెడును ఆహ్వానిస్తుంది. అందువల్ల ఏం చేయాలంటే మనం ఈ రోజు మనం పెట్టినప్పుడు రేపు రెండో రోజు అవుతుంది, మూడో రోజు కానీ ఐదో రోజు కానీ అవి కాస్త ఇంకా లోపల చిన్న తడి ఉంటుంది, అంటే ఇంకా అది ఎండలేదనమాట, అప్పుడు వెంటనే తీసేయాలి. అది పద్ధతి, చాలా మందికి తెలియదు. ఇంట్లో కలశం కూడా పెడుతుంటారు, తమలపాకులు పెట్టి ఎండిపోయి అలాగే ఉంటాయి, అలాగే వీటి వల్ల దిష్టి ఉంటుంది. మన ఇంట్లో దేవుడి పటాలకు మందారం పూలు చాలా పవర్ఫుల్ అనమాట, అందరు గమనించాలి ప్రవాసాంధ్రులంతా కూడా, మందారం పువ్వులు అన్ని చోట్ల లభ్యం కావు కాబట్టి మనం కుంపట్లలో వేసుకోవచ్చు. కాబట్టి ఆ మందారం పూలు పెట్టినట్టయితే దానికి సాక్షాత్ కాలభైరుడి తాలూకు బలం ఉంటుంది అనమాట. ఎర్రని పువ్వులు ఏవైనా సరే మందారం పువ్వులకు అంత శక్తి ఉంటుంది. ఈ రోజు పెట్టినప్పుడు వెంటనే తీసేయాలి పక్క రోజు, అలాగే ఉంటాయి అనమాట ఆ పూలు నిర్మాల్యం దేవుళ్ళకి, దానివల్ల చాలా చెడ్డది. ఇవి మన జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి దిష్టి ఉండదు. అవును, కొందరు పూలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఉండనిలే ఈ రోజు కూడా అని కొందరు పెడుతుంటారు సార్, నేను చూశాను కొన్ని ఇళ్ళలో. అవును, నిన్నటి పూలే అయినా ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఎందుకు పడేయాలా అని అని పెడుతుంటారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు శ్రీదేవి గారు. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక పదార్థం చేసుకున్నాం, పదార్థం చేసుకున్నప్పుడు ఉదయం బాగానే ఉంటుంది రాత్రికి పర్వాలేదు అని పక్క రోజు దాన్ని తినలేము మనం, అవునా? మొదటి రోజు నెగిటివ్ తర్వాత పాజిటివ్ కదా. అవునండి, అంతే. ఏదైనా అప్పుడప్పుడే బాగా గుర్తుపెట్టుకోండి, దూరంగా ఉన్నప్పుడు తింటేనే దాని అందం ఉంటుంది. అవునా, మీకు దైవత్వంలో ఒక చిన్న మాట అడ్డొస్తున్నా, దైవత్వానికి ఎంత శక్తి ఉందనే చిన్న ఉదాహరణ చేద్దాం. మనము సత్యవ్రతం చేసుకుంటుంటాం, సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరం, ఆ రోజు
మీరు పంచామృతాన్ని కలపండి, అమృతమైన రుచి ఉంటుంది. ఆ పక్క రోజు కలిపితే రాదు మళ్ళీ. ఏమిటి ఆ శక్తి గమనించండి. అంటే స్వామి వారి మహిమ అంటారా? ఖచ్చితంగా మరి. ఆ మహిమ అనుకునేది ఆ సందర్భం, మనం స్వామిని ఉద్దేశించి మనం చేస్తున్నాం కాబట్టి అంత శక్తి ఉంటుంది. మీరు ఇది బాగా, మీరు నేను బాగా మీకు నేను చెప్పేది ఎవరికి సవాళ్లు విసరడం లేదు, నేను నిజంగా నిజాయితీగా చెప్తున్నాను. మీరే సత్యనారాయణ స్వామి వ్రతం ఏకాదశి రోజు కానీ లేదా పౌర్ణమి గది రోజు చేసినప్పుడు, పౌర్ణమి ఏకాదశి తిథుల్లో కాకుండా ఎప్పుడైనా సరే ఆ మహానుభావాన్ని మనము సంకల్పించుకొని ఇంట్లో చేసుకున్న, అది గురువు గారే కలపాలని లేదు మీరే కలుపుకోండి, ఆ రోజు వచ్చే రుచి మరి పక్క రోజు రాదు. అది తనకున్న శక్తి, మంత్రానికున్న శక్తి అది. సూపర్ అండి. మరి మాస్టర్ మీరు చెప్పినట్లే చెప్పేదండి. మా అమ్మ ఏమనేదంటే పూలు నెక్స్ట్ డే అంటే అవి దేవుడికి బరువు అనిపిస్తుంది, అలా పెట్టకూడదు, అది ఎంత ఫ్రెష్ గా ఉన్నా తీసేయాలి. నిన్నటి పూలు ఈ రోజు స్వామికి బరువు అనిపిస్తుంది, అవి తీసేయాలి అని చెప్పేసి అమ్మ అలా చెప్పేది, తీసి పెట్టమని చెప్పేది, కొత్త ఫ్రెష్ గా పూలు పెట్టాలి. అంతే, 100% అది, అందులో సందేహం. పెద్దవాళ్ళు ఊరికే చెప్పారు కదండి, అనుభవంతో చెబుతారు. అదే బరువు అని చెప్పేది అనమాట, మాకు అది గుర్తుంది, అమ్మమ్మ వాళ్ళు చెప్పింది కూడా. అండి మీరు కూడా అలాగే చెప్తున్నారు, కరెక్టే. ఆ తర్వాత అండి వాస్తు గురించి మీరు కొత్త కొత్త విషయాలు, అంటే మేము ఎప్పుడు వినలేదు. వాస్తు అంటే మా చుట్టుపక్కల చూస్తుంటాము, ఒక మా వీధిలో ఒక ఇల్లు ఉంది, ఎప్పుడు చూసినా పడగొట్టడం కట్టడం, ఏదో ఒకటి పడగొడుతుంటారు కట్టిస్తుంటారు. అసలు ఏంటి అంటే ఇది వాస్తు బాగలేదంట అని అంటారు. మొన్న చేశారు కదంటే ఈ రోజు ఇంకొక కొత్త ఆయన వచ్చారు అంటారు, ఇలా చేస్తుంటారు. కానీ మీరేంటో, ఏది పడగొట్టక్కర్లేదు, కదిలించక్కర్లేదు, మొక్కల ద్వారా వాస్తును మనం దోషాలు తొలగించవచ్చు అంటున్నారు, చెప్తాను మీ చిన్న. మీకు మనం వాస్తు దగ్గరికి వెళ్లే ముందు ఫస్ట్ ఒక వాస్తు అనేది ఎలా సృష్టించబడింది, చాలా పెద్దలు చెప్పిందే ఇది వేదాల దాకా వెళ్ళక్కర్లా. ఎందుకంటే వేదాలు నాలుగు ఉంటాయి, ఋగ్ యజు సామ ధరుణ వేద అనామ్, నాలుగు వేదాలు ఉంటాయి. నాలుగు వేదాలు అంత పెద్ద మాటలు అక్కర్లేదు. ఇప్పుడు మీరు, మన ముక్కు ఉంటుంది, నుదుటి నుంచి ముక్కు వరకు కొలత పెట్టుకుంటే పెదవులు అంతే ఉంటాయి, కళ్ళు అంతే ఉంటాయి, తర్వాత ఈ ముక్కు నుంచి తర్వాత చెవి వరకు అంతే డిస్టెన్స్ ఉంటుంది, చెవి పొడవు అంతే ఉంటుంది, అది సమాన వాస్తు, నుదురు అంతే ఉంటుంది. అందుకని ఆ వాస్తు అనేది ఫస్ట్ ఇల్లు కట్టడం మొదలు పెట్టింది ముందు ఇది అని పెద్దల మాట. ముఖ వాస్తు చూసిన తర్వాత, అందుకే మీరు పెళ్లి చూపులో కూడా ముందు ముఖ లక్షణం చూస్తారు. ముఖ లక్షణం, ముఖ లక్షణం చూసిన తర్వాత పాద లక్షణం చూస్తారు, ఎలా నడుస్తుంది పెళ్లి కూతురు, ఇవన్నీ అబ్బాయికి చూడరు, అమ్మాయిగా చూస్తారు. ఎందుకంటే అమ్మవారు సాక్షాత్ లక్ష్మీదేవి, ఆమె లక్ష్మీదేవిగా తెచ్చుకున్నప్పుడు ఆ లక్ష్మీ కళ ఉందా లేదా అని చూస్తారు. ఓకే, ఇప్పుడు విధి వైపరీత్యం వల్ల పెళ్లి చూపులు రకరకాలుగా చూస్తున్నారు, అది మనం ఇక్కడ ఇక్కడ చర్చనీయాంశం కాదు. కానీ న్యాయంగా అయితే పెద్దలు అలా చూసేవాళ్ళు, మాట ఎలా ఉంది, ఆమె ఎలా నడుస్తుంది, ఆ నడు, ఎందుకంటే గృహప్రవేశంలో తొలి అడుగు ఆమె పెడుతుంది, కొత్త జీవితం ప్రారంభమయ్యేది అంతే కదా. ఆడదే ఆధారం మన కథ, ఆడనే ఆరంభం అని పెద్దవాళ్ళు చెప్పారు, గుర్తుందా మీకు? ఆ విధంగా ఆమె వస్తే కదా ఇంటికి, లక్ష్మీదేవి వచ్చిన తర్వాత జీవితం ఎవరికైనా వివాహం నుంచే మొదలవుతుంది. ఒక డిసిప్లిన్ అనేది స్త్రీ నుంచే వస్తుంది, ఎందుకంటే తల్లిగా అందరిగా. అందుకోసమేనా అండి? ఇప్పుడు వాస్తు గురించి అడిగారు, దాన్ని క్లియర్ చేస్తాను, మధ్యలో మనం ఒక టాపిక్ మారింది. చెప్పండి. వాస్తు ఏంటంటే, సాధారణంగా వాస్తుకి 8 దిక్పాలకులు ఉంటారు. ఫస్ట్ ఇంద్రుడు అనే వ్యక్తి ఇంటి యజమానిని రక్షిస్తాడు. అగ్నిభాగం వచ్చేసి ఇంటి యజమాని భార్యని ఆమె రక్షిస్తూ ఆ అగ్నిదేవుడు, ఎందుకంటే ఆ అగ్ని దగ్గర ఎక్కువసేపు వంట చేసేది స్త్రీలే, అవును, ఎక్కువసేపు ఉండగలరు వాళ్ళు, మగవాళ్ళు అంతసేపు ఉండలేరు ఎంత బాగా చేసా కూడా. నలభీమ పాకం అంటాం, రోజు చేయమని చెప్పండి చేయలేరు వాళ్ళు, ఒక్కరోజు చేస్తారు. అందుకని ఎప్పుడైనా స్త్రీయే గెలుస్తుంది, ఇంటికి హోమ్ మినిస్టర్ అన్నట్టుగా ఆమె కూడా బాగుండాలి. నాకు కొడిభుజం మా ఆవిడ అంటారు, ఏమి లే చిన్న వాక్యం. ఇంద్రస్థానము నిండు తూర్పుకు మధ్యలో ఉంటుంది, అది యజమాని అయితే ఆయన కుడి పక్కన ఎవరుంటారు, అగ్నిభాగం ఉంటుంది, అవునా కదా? అవునండి. ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మరి ఆమె కూడా బాగుండాలి కదా ఇంటికి, అవును కదా? బాగుండాలి. అలాగే యమస్థానం రోగాలు లేకుండా, అపమృత్యు దోషాలు లేకుండా కాపాడుతాడు యముడు, మృత్యుగండ లేకుండా కాపాడుతుంది. నైరుతి ఉచ్చస్థితికి వెళ్ళేదానికి ఉన్నతమైన
ఒక శక్తివంతుడిగా యజమానిని తయారు చేయడానికి నైరుతి భాగం ఉపయోగపడుతుంది. వరుణ మరి ఆ ఇంట్లో నీళ్లు సస్యశ్యామలంగా ఉండాలంటే వర్షం బాగుండాలి కదా. ఆ వర్షం పడినప్పుడు ఆ ఇంటికి జలధార అంటే జలస్నానం ఎప్పుడు లోటు లేకుండా గంగాదేవి అనుగ్రహం ఉండేదానికి ఆ వర్షం సంబంధించిన వరుణదేవుడి అనుగ్రహం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే వాయువ్య స్థానం మరి ఇంటికి ఆక్సిజన్ బాగా అందాలంటే వాయుదేవుడు ఉండాలి, ఆంజనేయ స్వామి తండ్రి, అది బాగుండాలి. అదేవిధంగా కుబేర స్థానం ఇక్కడ యజమాని, యజమానికి డబ్బులు బాగా వస్తాయి కదా, ధనమూల మిదం జగత్. అవును అవునా, చరాచర సృష్టిలో ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఈశాన్య పురుషుడు, ఈశాన్యం అంటే ఏమిటి, దేవతాస్థానం. ఇవన్నీ ఉండాలంటే దేవతాస్థానం బాగుండాలి. మనము కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటాము, దేవుడికి మాత్రం చిన్న గది ఇస్తాం, అది అలుమారులో ఉంటాడు ఆయన పాప. ఆయన ఆ అలుమారులో ఉండి వీళ్ళని రక్షించాలి అవునా. అందుకని ఎప్పుడు కూడా ఈ బేసిక్ ప్లేసెస్ వచ్చేసి చతుర్దిక్కుల్లో ఏమైతే ఉంటాయో, చతుర్మూలలు అంటారు అన్నమాట. ఈశాన్యాది నైరుత్యాంతం, ఆగ్నేయాది వాయవ్యాంతం అన్నట్టుగా అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఉంటూ ఈ దిక్పాలకుల సమమైనటువంటి చాలు మూల అంటారు, చాలు మూల ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అంటే అప్పుడు ఆ ఇంటి వాస్తు బాగుంటేనే అవన్నీ ఉంటాయి. అప్పుడే చేస్తాము దానికోసండి. మ్యూట్ లో ఉండండి గెస్ట్ లు, సౌండ్ వస్తుందండి. విజయలక్ష్మి గారు అలాగే అండి, ఒక్క నిమిషం మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే సార్, కంటిన్యూ సార్ అండి. అందుకని అదేమవుతుంది, మరి ఈ వాస్తు యజమాని ఎంతో కష్టపడి ఎంతో శ్రమ, ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వాస్తు పండితులు వచ్చి మార్చేయమంటే ఎంత కష్టపడతాడు, ఎంత ఇబ్బంది, బ్యాంకు చుట్టూలు తిరిగి ఎంతో శ్రమపడి ఉంటారు పాపం, ఎంతో ఆశలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. నాలాంటి వాస్తు పండితులు వచ్చి ఇది మార్చేయమంటే ఎలా మారుస్తారు, సాధ్యం కాదు. దానికి చిన్న చిన్న కొన్ని మొక్కలు అవి పెట్టుకుంటే, కొంత గృహిణింటి యజమాని కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మొక్కల పెంపకం అనేది కంప్లీట్ గా అది స్త్రీ మహిళా సామ్రాజ్యం, మహిళలు మహారాణులు అన్నట్టుగా కాబట్టి వాళ్ళు దాని సంరక్షణ చూసుకుంటారు కాబట్టి ఇంట్లో ఎక్కువ కాలం గడిపేది వాళ్లే. అందువల్ల ఈ యొక్క మొక్కలు వృక్ష శాస్త్రం అనేది కొంతవరకు మనం దీన్ని అదనంగా జోడించడం జరిగింది. ఓకే సార్, మనకు కొందరు ఆత్మీయులు వచ్చారు, ఒక్కసారి అందరికి హాయ్ చెప్దాము. ముందుగా మొబైల్ ఆత్మీయులు, హలో వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్కారం మేడం, శ్రీదేవి మేడం. నమస్తే అండి, ఎవరండి? నా పేరు కంచల వెంకటరమణ. శాస్త్రి గారు ఉన్నారా? సార్ మాట్లాడండి సార్. శాస్త్రి గారు నమస్కారం, జై శ్రీరామ్ అండి. నమస్కారం సార్, చెప్పండి చెప్పండి. ఇంకా ఈ కరోనా ఎన్నాళ్ళు మనుషుల్ని పీక్కు తింటుందండి? ఇది సరే, మనం అంటే ఇది కాంట్రవర్సీ కదా, మనం ఫోన్ లో మాట్లాడుకోకూడదని ఉంది కాబట్టి మీకు చిన్న లాజిక్ చెప్పండి. జనరల్ గా సామాజికంగా ఎట్లా ఉంటుందనేది, అదే ఒక మాట మీరు చిన్న గ్యాప్ ఇస్తే మాట్లాడతా. ఓకే అండి, వింటున్నారా ఒకసారి మీ క్వశ్చన్ ఆన్సర్ అందదండి ప్రవాసందులందరూ. ఈ కరోనా అనేది మొదట అంటే నా వయసు 49 సంవత్సరాలు అండి. నేను చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు ప్లేగు వ్యాధి వచ్చి చాలా మంది చనిపోయారు అని. ఆ తర్వాత నాకు జ్ఞాపకం ఉండగా ఫ్లడ్స్ వచ్చాయి 76 ప్రాంతాల్లో. అంతకుముందు కలరా వచ్చి చాలా మంది చనిపోయారు, మీరు ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు, అప్పటి వాళ్ళు అయితే ఐడియా ఉంటుంది కూడా అందరికి. ఇవి ఎలా జరుగుతుందంటే, ఒక శని అనే గ్రహం వచ్చేసి శని భగవానుడు 2 సంవత్సరాల 6 నెలలు ఉంటాడు ఒక ఒక గడిలో, అంటే మేషాదిగా 12 రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. నవానాం గ్రహానాం సప్రదర్శనం కృత్వా నారాహు కేతౌశ్చ, రాహుకేతు తప్ప మిగతా గ్రహాలంతా కూడా సవ్యంలో తిరుగుతారు, ఒక రాహుకేతు మాత్రం అపసవ్యంలో తిరుగుతూ ఉంటారు, రైట్? ఇప్పుడు ఈ యొక్క మనం విషయాన్ని తీసుకుందాం, ఒక శని ఒక ఇంట్లో 2 సంవత్సరాల 6 నెలలు అన్నప్పుడు ఆ ఇంటి నుంచి మళ్ళీ అదే ఇంటికి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాలకి ఆయన వెనకలే మళ్ళీ గురువు ప్రయాణం చేస్తుంటాడు, ఆయన 16 సంవత్సరాలకోసారి వస్తాడు అదే ఇంటికి. ఇప్పుడు ప్రస్తుత కాల దేశకాల పరిస్థితుల్లో ధనుర్రాశిలో మనకు ఎవరు జరుగుతున్నారు, గురు భగవాన్ శని భగవానుడు ప్రయాణం జరుగుతూ ఇప్పుడు మకర రాశికి ప్రవేశించారు అవునా. కాబట్టి షష్ట గ్రహ కూటమి అనేది అప్పుడు వచ్చింది, 6 గ్రహాలు 30 ఏళ్ల కిందట వచ్చింటుంది ఇలాగే. ఇవే గ్రహాలు 9 కదా, ఎవరు చెప్పా కూడా
ఇది 9 గ్రహాలు అప్పుడు వచ్చుంటాయి, ఇలాంటి ప్రళయాలు వచ్చుంటాయి. ఒక కరోనా అని మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఏ ప్రళయం వస్తే అప్పటికప్పుడు పేరు నామధేయం మార్చుకుంటుంటాం. ఆ మధ్య హుత్ తుఫాన్ అని నేను విశాఖపట్నంలో ఉన్నవాడు చెబుతున్నాను. రకరకాలుగా పేర్లు పెట్టుకుని నీలం తుఫాన్ అని రకరకాలుగా ఎలా పెట్టుకున్నా ప్రళయం అండి. చిన్న మాట చెప్తాను, ఒక పాత్రలో నీళ్లు మనం ఎంతవరకు పోయగలం? పాత్రలో ఉన్నంత వరకే. ఎక్కువ పోస్తే ఏమవుతాయండి? కిందికి ఒలిగిపోతాయి కదా. అలాగంటే కొంత ఏదన్నా ఉన్నప్పుడు భూమి సర్దుకుంటూ ఉంటుంది. ఇది కేవలం కరువు మాత్రమే అరిష్టం కాదు. నా యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటంటే దీని ప్రభావం సెప్టెంబర్ 24వ తేదీ వరకు ప్రజలు కొంచెం ఆర్థిక బాధలు అన్ని అనుభవించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనతో పాటు ఉన్నారు రామనాథ శాస్త్రి గారు. ముందుగా విజయలక్ష్మి గారు మీరు మాట్లాడండి, సాయి కుమార్ గారు అండ్ రమణ గారు. శ్రీదేవి గారు థాంక్యూ అండి. శాస్త్రి గారు నమస్తే అండి. అమ్మా నమస్కారం చెప్పండి అమ్మా. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. మనము ప్రశాంత జీవితంగా మనకి ఇప్పుడు డబ్బులు గారు ఏ విషయంలో లోటు ఉండటం లేదండి, కానీ ప్రతి వాళ్ళకి ప్రశాంత జీవితం ఉండటం లేదు కదా. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎలా ఉండాలండి? ఇంటి విషయంలో కానీ మీరు అన్నట్టు మొక్కలు పెంచటం ఇలా చెప్తున్నారు కదా, అదే మీరు బాగా చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. అన్నీ వింటున్నాను. అభిమానము, మీరు శ్రద్ధగా వినబట్టి మాట్లాడుతున్నాను. నాకు ఘన అవకాశాన్ని మన శ్రీదేవి గారు ఇచ్చారు, అందువల్ల మాట్లాడగలుగుతున్నానమ్మా. చెప్పండి. తర్వాత మీ అంటే ఈ జవాబు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా. ప్రశాంత జీవితము ఉండాలంటే మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలండి? ఏదైనా మంత్రం వాక్యంలో చెప్తానమ్మా. ఏం లేదు, ఒకటే వాక్యం లేదు, దీనికి మంత్రం అక్కర్లేదు, తంత్రం ఉంటుంది, చెప్తాను. యజ్ఞ యాగాది క్రతువులు నవవిధ శాంతి నామ్ అంటారు. అంటే నవవిధ శాంతులు ఉంటాయి. ప్రతిదానికి శాంతి అంటే అందరూ డబ్బులు పెట్టి చేసుకునే వాళ్ళే ఉండరు కదమ్మా. పేదవాళ్ళు ఉంటారు, సామాన్యులు ఉంటారు. ఓం అందరికి వినిపించింది. దానికి డబ్బులు పెట్టి ఓంకారం తీసుకొని మనకు మామూలుగా మోటార్ బైకుల్లో, తర్వాత మనకు కాలింగ్ బెల్లులో పెట్టుకొని దాన్ని అవమానపరచకూడదు మంత్రాన్ని. మంత్రం అనేది మన మనసులో ఉండాలి, చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా చేయాలి. త్రికరణ శుద్ధి ఉంటుంది, మనసా వాచా కర్మణ్యేవ అని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనశ్శాంతి ఉండాలంటే చిన్న ఒకటే సూత్రం చెప్తాను. మనిషి కలియుగంలో మనిషి జీవన ప్రమాణం సుమారుగా 100 సంవత్సరాలు, అందరికి తెలుసు కదా. దాంట్లో 50 ఏళ్ళు తీసేస్తున్నాం, నిద్రపోతున్నాం కదా, 12 గంటలే మేలుకుంటున్నాం. అదేనా ప్రశాంతంగా ఉంటున్నామా? ఇప్పుడు ఇంటర్నెట్ లని రకరకాల అన్ని మాధ్యమాలు వచ్చాయి కాబట్టి దీంట్లో బాల్యం తీసేద్దాం. బాల్యం ఏం తెలియని వయసు, తప్పు తాకు తెలియకుండా. ఏమా దశ వేద బుద్ధి మాంద్యములు, దశ అంటే ఎంత? 10 ఏళ్ల వరకు ఒక్కొక్క బుద్ధి మాంద్యం వెళ్తుంటుంది. దశ వేద బుద్ధి మాంద్యానం, దశవేది బుద్ధిమాంచాలతో ఉన్నటువంటి వాడే దశకంఠుడు అన్నట్టుగా 10 రకాల బుద్ధిమాంచాలు ప్రతి మనిషికి ఉంటాయి. 10 తలలు ఉంటేనే ఉన్నట్టు కాదు, ఒక తలకు కూడా ఉంటాయి అవి. అప్పుడు తీసేస్తాం. వృద్ధాప్యం కనీసం 5 ఏళ్ళని తీసేయాలి. ఇప్పుడు 50లో 15 పోతే ఎంతమ్మా? 35. ఈ 35 సంవత్సరాలు వివాహం చేసుకుంటాం. వివాహం చేసుకుని పిల్లలతో ఏమి గడపకుండా మనం అన్నిటికీ వెంటనే ఏ చిన్న విషయానికి వెంటనే స్పందించి ఇదేమిటి అని మనం గట్టిగా కేకలు పెట్టినా సమస్య మారదు. అలాంటప్పుడు ప్రశాంతంగా అంటే కేవలం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కళ్ళు తెరిచి దర్శనం చేసుకోండి. దయచేసి కళ్ళు మూసి దర్శనం చేస్తే మీరు ఎందుకు గుడికి వెళ్ళినట్టు నాకు అర్థం కావట్లేదు. కనిపించాడు, ఇంకోటి ఏంటంటే వినిపించడు కూడా. ఎవరు చెప్పేది? మధ్యలో ఫోన్లు ఉంటాయి, అర్జెంట్ గా సుబ్బారావు గారు ఫోన్ చేస్తుంటారు, లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే బాధపడతాడు. ఆయన ఫోన్ ఆఫ్ చేసి అసలు ఫోన్ చేయడు. అది ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాధ్యమాలు తీసుకెళ్లకుండా వెళ్ళాలి. అక్కడ కూర్చున్నప్పుడు 60 నిమిషాలు ధ్యానం చేయాలి గుడిలో. ఎందుకంటే ఒక దినం లెక్క వచ్చేసి 24 గంటలు ఇస్ ఈక్వల్ టు 60 గడియలు ఉంటారు. ఈ 60 గడియలు 60 నిమిషాలు ఉంటే 24 గంటల కాలాన్ని శాస్తుంది. ఒక దేవాలయంలో 60 నిమిషాలు అంటే గంట కాలం మనం ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మనకు 24 గంటల సేపు రిపీట్ అవుతుంటుంది. ఇంతకంటే ధ్యానం ఏముంది మీకు? ఇంకా మనశ్శాంతి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమైనా రూపాయి ఖర్చు అయిందా మీకు? లేదండి. మంచి మంచి ఇది చెప్పారు గురువు గారు. మరి నమస్తే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి. ఓకే అండి, రమణ గారు మీరు మాట్లాడండి సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
సార్ మాది విశాఖ జిల్లా అనకాపల్లి సార్. పక్కన నాలుగు సార్. చెప్పండి చెప్పండి సార్. చిన్న ఇదేంటంటే సారు, మాది పుట్టిన డేటు లేదు సారు. మాకు తెలిసిన పంతులు గారు ఒక ఆయన ఉంటే ఆయన ఏమన్నారంటే అలా తానం చేసి ఏమి తినుకుంటూ వస్తే మీ డేట్ చెప్తానని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. నాకు డేట్ ఆఫ్ బర్త్ అడిగితే ఈ రోజున నేను ఎవరికి పోతున్నాను. ఏదైనా ఒక వస్తువు కొన్నా సరే అవి అడుగుతున్నారు. సరే మీరు ప్రశ్న అయిపోయింది, ఆన్సర్ ఇస్తాను. ఓకే సార్. రైట్, ప్రభాస్ అందులంతా వినండి శ్రద్ధగా. రమణ గారు మీ పేరు? అవును సార్. సరే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమీ తినకుండా స్నానం చేసి వస్తే మీ నక్షత్రం ఆయన చెప్పడం అనేది అది శాస్త్ర సమ్మతం కాదు. అంటే ఆయన్ని మనం నిందించకూడదు, ఎందుకంటే బ్రాహ్మణో మమ దేవత ముఖే ముఖే సరస్వతి నామ అందరికీ ఒక సరస్వతిదేవి పలికిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరిని మనము తక్కువ చేయొద్దు. ఆయన మంచి గొప్ప వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అయి ఉంటాడు. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం తీసుకుని ఎవరిని విమర్శించడం కాకుండా, మనము ఇప్పుడు ఒక తల్లి కంటే మించిన దైవం ఉంటుందా ప్రపంచంలో? సార్ వినిపిస్తుంది? తల్లిని మించిన దైవం ఉండదు ఎక్కడ. మరి తల్లి తండ్రి అల్లారు ముద్దుగా పుట్టిన వెంటనే దేవుడి ధ్యానం చేసుకుని సాక్షాత్తు శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పేరు రమణ అని పెట్టారు కదా. దాన్ని మనము నమ జన్మ నక్షత్రం ఆరభ్య లేనప్పుడు నామ నక్షత్రం ఆరభ్య గణ్యతే అన్నారు. అంటే నామ నక్షత్రం ఏదైతే ఉంటుందో మీది చిత్త నక్షత్రం, తులారాశి ప్రకారం మీరు అన్ని ఆచరించవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు నంబర్ 1 అనేది నంబర్ బాగా పనికొస్తుంది, నంబర్ 6 అనే నంబర్స్ ఫాలో చేయండి. ఇంకోటి కూడా, మీరు వెంటనే నంబర్స్ అనగానే న్యూమరాలజికల్ వెళ్ళొద్దు. ఇది జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రం 64 కళలు ఉంటాయి. ఇతిహాస కావ్య అలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్ర దురోధర దేశ భాష లిపిజ్ఞాన వాచకావధాన స్వరశాస్త్ర శాకున సాముద్రిక రత్నశాస్త్ర రత్న కౌశల మల్ల కౌశల సూదకర్మ దోహద గంధవాద ధాతువాద కనివాద రసవాద అగ్నిస్తంభన భగస్తంభన రగస్తంభన విద్వేషణ ఉచ్చాడన మారణ పాదుకా సిద్ధి వాక్సిద్ధి పరకాయ ప్రవేశ ఇంద్రజాలి కంచన దృష్టివంచన స్వరవంచన మణి మంత్రౌషధాది సిద్ధి చిత్రక్రియ లోహక్రియ ముత్క్రియ దారుక్రియ వేణిక్రియ అంబరక్రియ కృషి అసపకర్మ పాణిద్యుత కౌశలాది చతుష్టకళాన్విత మహర్షి ఆశీర్వాదానం. ఇవి 64 కళలు. 64 కళల్లో జ్యోతిష శాస్త్రము, తర్వాత వచ్చేసి హస్త సాముద్రికము, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రశ్న అనేది సమయం కాల్ చేస్తున్న మనకి ఎప్పుడైతే మాట్లాడతారో మనల్ని పలకరిస్తున్నారో దాన్ని బట్టి మనం ప్రశ్న లగ్నం ప్రకారం మనం చూసుకోవడం జరుగుతుంది. ఇది ఉంది కానీ మిగతావన్నీ లేవు. హలో చెప్పండి శ్రీదేవి గారు, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అలా చెప్పే అవకాశం ఉంటదండి జ్యోతిష్యం ప్రకారంగా పుట్టిన డేట్ చెప్పే అవకాశం ఉంటుందా సార్? అవన్నీ ఎవ్వరు చెప్పలేరండి. నేను నాకైతే దాని మీద ఫస్ట్ దాని మీద నాకు ఒక నమ్మకం లేదు ఫస్ట్ నేను చెప్పడానికి. జ్యోతిషం అనేది ఒకసారి వినండి, జ్యోతిషం అనేది అందరికి అందుబాటులో అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. అర్థమవుతుందా? మీకు ఆధారం లేకుండా ఏం చెప్పినా అది నేనైతే సమ్మతించను. నాకు ఫస్ట్ నాకు మొదటి నమ్మకం కలిగితే మీకు చెబుతాను. నాకు నమ్మకం లేని దాన్ని ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారండి. ఉదాహరణకి ఇప్పుడు నాతో మాట్లాడుతున్న సమయం మకర లగ్నంలో మీరు మాట్లాడుతున్నారు. గురు చండాల యోగం ప్రస్తుతం నడుస్తుంది ఆన్ ది స్పాట్. నేను ఇది బేస్ చేసుకుని మీకు చెప్పడం జరిగింది. అలాగే మీరు వచ్చిన సమయాన్ని బట్టి చెప్పగలరు కానీ మీ నక్షత్రం అనేది ఏ విధంగా చెప్తారు? కనీసం పండగ లేదా పబ్బమా పలానా అమావాస్యకు ముందా? మీరు విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర కాబట్టి నెలగంట పెట్టిన తర్వాత లేదా ముందా? ఇవన్నీ ఆధారాలు ఉంటాయి కదా. నిరాధారమైనప్పుడు ఎలా చెప్పగలుగుతారు అనేది ప్రశ్న అది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. రమణ గారు బాయ్ అండి. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం అండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు రేడియో. హలో 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 వినిపిస్తుంది, చెప్పండి మేడం. మేము శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నానండి. హైమావతి నేను మాట్లాడుతున్నాను మేడం. హైమావతి గారు మాట్లాడండి మేడం. రామనాథ శాస్త్రి గారు ఉన్నారు మనతో పాటు. స్వామి నమస్కారం. స్వామి అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా. నేను శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను, ఇక్కడ మహిళా మండలి సెక్రటరీ హైమావతిని మాట్లాడుతున్నాను స్వామి. ఓ అమ్మా ఆయుష్మాన్ భవ మహిళా మండలి అమ్మవారు ఫోన్ చేశారు, చెప్పండి. రమరంబికదేవి ఫోన్ చేస్తుంది ఇప్పుడు నాకు, చెప్పండి. ఏమన్నా స్వామి, అదే నా గురించి కొంచెం తెలుసుకుందాం అనేసి ఫోన్ చేశాను స్వామి. చెప్పండి అమ్మా, ఏం మీకు ఏం మీకు ఇన్ఫర్మేషన్ ఏం కావాలి అడిగితే చెప్తానమ్మా. అంటే నా ఆరోగ్యం గురించి అడుగుదామనేసి స్వామి.
అంటే అమ్మా ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు ఇప్పుడు ప్రశ్న నాకు మీరు నాకు ఫోన్ చేస్తున్నటువంటి సమయం తీసుకుంటే గనక మానసిక అశాంతి మాత్రమే కనిపిస్తుంది. రోగం కంటే కూడా మానసిక అశాంతి అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. 2014 నుంచి ఈ విధంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అందరికీ మీరు ఎంతో సహాయం చేసినా అది గుర్తింపు ఉండదు, కనీసం మీకున్నటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వరు. కాబట్టి అందరికీ ఏ కష్టం వచ్చినా ముందుకుంటారు మీరు. కాబట్టి అలాంటి సమస్యతో ఉంది కానీ అనారోగ్య సమస్య అనేది మీకు ఏమి చేయదు, భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యం చాలా ముఖ్యం. సార్ తో ఎవరైనా కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే 9618661234 9618661234 ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. సార్ తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. ఆయుష్మాన్ భవ సార్. నాకు రెండు థ్యాంక్ యూ సార్. నాకు రెండు డౌట్లు ఉన్నాయి, క్లియర్ చేయండి. చెప్పండి చెప్పండి. వాస్తు పూజ చేసిన తర్వాత ఇల్లు నిర్మించేటప్పుడు పిల్లలు వచ్చేటప్పుడు ఒకటి దిష్టి బొమ్మ కట్టాలా, నరదృష్టి బొమ్మ కట్టాలా, వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళ కన్ను ఇల్లు మీద ఉండదు అని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని దగ్గర నేను చూసిన అది రాక్షసుని బొమ్మ ఇల్లుకు కట్టకూడదు, గుమ్మడికాయ కట్టాలా అంటారు. ఇది ఎంతవరకు ఇల్లు నిర్మాణం మొత్తం అయిపోయేదాకా గుమ్మడికాయ కడితే బెటరా, ఈ రాక్షసుని బొమ్మ వేడితే బెటరా? ఇది ఒకటి. ఇది చెప్పిన తర్వాత ఇంకోటి అడుగుతా, ఇది చెప్పండి. ఇది ముందు క్లియర్ చేస్తాను ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీరు స్వస్థలం తెలంగాణ వారా మీరు? ఎస్ నిజామాబాద్ అండి. మీది తెలిసిపోతుంది భాష ఇది. సరే ఒకసారి ఏనండి, మీ పేరు సాయి కుమార్ గారు కదా? ఎస్ అండి. ఎస్ మీరు ఫస్ట్ నేను మీరు అడిగిన సమయం ప్రకారం మీకు ఎవరైతే మీ యజమాను అంటే మీ అక్షరాలకు యజమాను ఎవరు ఆయన సమయంలోనే అంటే శని భగవానుడే మీకు అధిపతి, ఆ సమయంలో మీరు నాతో మీరు మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు దిష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? దిష్టి అన్నప్పుడు దిష్టి ఎందుకు కడతారంటే మూల త్రికోణాలు అంటారు అన్నమాట. అంటే మూడు రహదారులు, మూడు రోడ్లు కలిసే చౌరస్తా ఇంటికి ఎదురుగా ఏదైనా ఉంటే దాన్ని ఏమంటారు, వీధి పోటు అంటారు. కానీ సంస్కృతంలో వీధి శూల శూల అంటారు, శూలలు అంటారు దాన్ని. అలాంటి శూలలు ఏదైనా ఉన్నప్పుడు రాక్షసుడి బొమ్మ అని చెప్పి కడతారు. అది రాక్షసుడి బొమ్మ కాదు, అది నరదిష్టి లేకుండా దాని ఇప్పుడు ఒక విచిత్ర ఆకారం కడితే అందరు దాన్ని చూస్తారు కానీ ఇంటిని చూడరు. మీకు తమిళ్లో ఒక శాస్త్రం ఉంటుంది, కొంచెం తెలుగు వాళ్ళగా తెలియదు సార్. ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మ్యూట్ లో ఉండండి. ఎవరో వాళ్ళు మొబైల్ ఆత్మీయులు కావచ్చు. కళ్ అడి వేణాం తాంగలాం, కళ్ అడి వేణాం తాంగలాం, ఆనాలం ఓకే, కన్ అడి తాంగపడియాదు అని అర్థం. సంస్కృతంలో ఇది మనకు తమిళ్లో ఉంటుంది అనమాట. రాళ్ల వర్షాన్నైనా తట్టుకోవచ్చును, కళ్ళతో వచ్చేటువంటి దిష్టి వర్షాన్ని తట్టుకోవడం చాలా కష్టం అని మనకు తమిళ సంబంధించినటువంటి ఆ శాస్త్రాల్లో ఉంటుంది, రైట్? ఇప్పుడు కడతారంటే ఇల్లు పెద్దవిగా ఉండేటువంటి బొమ్మకి ఏదైనా గమనించండి, చాలా పెద్దగా ఉంటే చిత్రమైన వికృతాకృతిలో కట్టినప్పుడు మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? దాని మీదకే వెళ్తుంది. అందుకని దాని మీద కొత్తగా దృష్టి మరల్చడానికి కట్టినటువంటి భాగమే. ఇక బూడిద గుమ్మడికాయ అనేది ఉంది శాస్త్రంలో, అది కట్టవచ్చు. దీంట్లో కుష్మాండ బలి అంటారు, అది మీకు ప్రతిష్టా కల్పంలో వస్తుంది. ఆగమ శాస్త్రంలో పూర్త చంద్రిక యాజుషాన్ ఉంటుంది, ఎట్లా కూడా ఎత్తుకోవచ్చు. మొత్తానికైతే ఈ నరదిష్టి బొమ్మ కట్టడం వల్ల తప్పు లేదు అంటారు. తప్పు లేదు, రాక్షసుడు కాదు అది, కేవలం బొమ్మ మాత్రమే. అది కానీ కొందరు గురువు గారు చెప్పారండి. ఇంకోటి మేడం, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. చాలా మంది ఉన్నారు కదా. సర్లే, నేను పర్సనల్ గా గురువు గారికి విఠల్ గారు వెల్కమ్ అండి. శ్రీనివాస్ గారు, శ్రీదేవి గారు, హాయ్ అండి. హాయ్ అండి సార్, మాట్లాడండి రామనాథ్ శాస్త్రి గారితో. హలో హలో, ఎవరు మాట్లాడు?
రామణ అర్థశాస్త్రి గారితో విఠల్ గారు మీరు మాట్లాడండి. నేనేనా సార్? గురువు గారు నమస్తే. గురువు గారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడతారు సార్? నేను కూడా ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నాను గురువు గారు. శుభం చెప్పండి. ఆయుష్మాన్ బావ చెప్పండి. యా, నాకు చిన్న డౌట్ ఏంటంటే, మన దగ్గర ఇంట్లో మనీ ప్లాంట్ ఒకటి పెంచుకుంటారు కదా, గ్లాసుల్లో గానీ ఆ తర్వాత బాటల్లో గానీ, అది ఓన్లీ ఇంట్లో అల్వార్లో పెట్టుకోవడం అంత వరకేనా, లేదంటే మంచిగా ఇంటి ముంగట గుమ్మంలో పెడితే అది పెద్దగా ఇల్లంతా అంటే మొత్తానికి గోడకు ఎక్కడెక్కడ మనం తగిలిస్తే ఆ ఏరియా మొత్తం అవుతుంది, అది ఎంతవరకు కరెక్ట్? బయట కూడా పెట్టుకోవచ్చు అలా అందరు చూసేటట్టు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది అందరు గమనించాలి, ప్రవాసందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా అందరు వినండి, ఆలోచించండి. మనీ ప్లాంట్ అనేది అది పాశ్చాత్య దేశాల్లో మన అంటే మన భారతీయులు కాని వాళ్ళు పెట్టుకున్నటువంటి పదం మాత్రమే. అది పెట్టుకోవడం వల్ల మనీ రాదు, ఏమి రాదు, అవన్నీ ఉట్టి అభూతకరం, అవన్నీ నమ్మద్దండి. మనీ ప్లాంట్ చాలా పేదవాడు పెట్టుకుంటాడు, కూలి పని చేసేవాడు పెట్టుకుంటాడు, మహారాజు పెట్టుకుంటాడు. మరి ఈయన మహారాజు కాలేడు. బుద్ధి కర్మానుసారం ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిన తప్పదు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు మొక్కల పెంపకం అనేది ఏంటంటేనండి, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటాయి. గ్రీనరీ పడుతుంది, బయట పెట్టడమే మంచిది. ఎందుకంటారా, దాని మీద సూర్యరశ్మి పడి అందులో కిరణాలు వచ్చేసి మన ఇంట్లో పడతాయి, మన ఒంటి మీద పడతాయి, ఆ కళ్ళకి చాలా మంచిది. కళ్ళ ద్వారా దిష్టి కూడా లేకుండా ఇంటిని కూడా కాపాడుతుంది. ఆ చెట్టునే కాదండి, ఏ చెట్టు అయినా కూడా, కొన్ని ఇంటి లోపల పెంచే చెట్లు ఉంటాయి నీడకి, కొన్ని బయట పెట్టే చెట్లు ఉంటాయి, కాబట్టి అన్ని పెంచుకోవచ్చు. అంతేగాని మనీ ప్లాంట్ అయితే కాదు, అది ఒట్టి అబద్ధం, నమ్మద్దు. ఓకే ఓకే, మీరు బిగినింగ్ నుంచి వింటున్నాను. మళ్ళీ మీరు చెప్పారంటే శ్రీదేవి గారు ఇందాక, మీరు వాస్తు ఏదైనా ప్లాంట్ పెట్టుకోవడం వల్ల కూడా మనకు మంచిది జరుగుతుంది అన్నారు, ఎలాంటిది అనేది మీరు నాకు ఇప్పుడు చెప్పకుండా మీరు వింటా ఉంటాను. మీరు నా క్వశ్చన్ కే కాకుండా అందరికి లాగా చెప్పండి, ఎలాంటి ప్లాంట్లు అయితే మనం ఇంట్లో ప్లేస్ ఉంటుంది కదా, ఇండివిజువల్ హౌస్ అన్నప్పుడు మినిమం ప్లేస్ అనేది ఉంటుంది ఇంటి సైడ్ కి కార్నర్ కి, ఆ ప్లేస్లలో పెట్టుకునేది మామూలుగా మనకి పెట్టుకుంటున్నాం మనం, జామ చెట్లు కానివ్వండి, దాని అలాంటి నిమ్మ అన్ని నిమ్మ చెట్లు పెట్టుకోవచ్చా లేదా? ఒక్క మాట, మీకు కొంచెం గ్యా అంటే చాలా మంది ఉన్నారు వెయిటింగ్. ఈ ప్రశ్న అందరికి ప్రవాసాంతులకి ఒకసారి దయచేసి గమనించండి, ఎందుకంటే సమయం తక్కువగా ఉన్నందువల్ల నేను ఏ ఏ నక్షత్రాలు ఏ చెట్లు పెంచుకోవచ్చు వరుసగా చెబుతుంటాను, నోట్ చేసుకోండి. మేము శ్రీదేవి గారు అంతే కదా, అంతే అండి చెప్పేసేది. అశ్వని పూల చెట్లు ఏమైనా పెంచుకోవచ్చు, భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరిక చెట్టు పెంచుకోవచ్చు, కృత్తిక నక్షత్రం వాళ్ళు ఏదైనా కాయల చెట్లు పెంచుకోవచ్చు, రోహిణి నక్షత్రం వాళ్ళు జంబూక వృక్షం పెంచుకోవచ్చు, తర్వాత మృగశిర మామిడి చెట్టు లేదా జామ చెట్టు పెంచుకోవచ్చు, తర్వాత ఆరుద్ర ఆకుకూర నక్షత్రం పెంచుకోవచ్చు, ఆ పునర్వస నక్షత్రం పిప్పలు పెంచుకోవచ్చు, పిప్పల చెట్టు రావి చెట్టు పెంచుకోవచ్చు, ఆశ్లేష నక్షత్రం నాగజముడు అనేది మనం పెంచుకోలేం కాబట్టి ఆ దగ్గర లేదని ఉంటే మనం ఆదివారం పూట నమస్కారం చేసుకొని రావచ్చు, అక్కడ ఏదైనా పువ్వులు దాని మీద పెట్టి దగ్గరికి వెళ్ళకూడదు, విషపూరితంగా ఉంటుంది కాబట్టి. దానికి బదులుగా ఇంట్లో తులసి పెంచుకోవచ్చు, ఆశ్లేష వాళ్ళు కృష్ణ తులసి అనేది పెంచుకుంటే బాగుంటుంది, మఖా నక్షత్రం వాళ్ళు. సార్ ఇంకా ఎవరైనా నక్షత్రాలు వారు ఎవరికైనా కావాలన్నప్పుడు మీ నెంబర్ చెప్పాం కాబట్టి కాల్ చేస్తారు సార్. రైట్ అండి, థాంక్యూ సో మచ్ సార్, థాంక్యూ. ఓకే అండి, థాంక్యూ అండి, బాయ్ 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 బాయ్. మనకు మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. శ్రీని గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓకే అండి, హలో అండి, మొబైల్ ఆత్మీయులు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, శ్రీని గారు మాట్లాడండి సార్, శాస్త్రి గారితో. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడతారు సార్? మాది కోదాడ అండి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. శుభం సార్ చెప్పండి. అయితే నా డౌట్ ఏంటంటే అండి, 1976 కోర్ల పౌర్ణమి రోజు ఎల్లిన తెల్లారి పుట్టానండి, నా నక్షత్రం తెలవాలి, రాశి తెలవాలంటే మీరు ఏంటంటే ఒక పని చేయండి, నా నంబర్ ఇస్తారు కదా, ఆ నంబర్ కి మీరు కాల్ చేస్తే మీకు నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇంకేమైనా అడగదలుచుకున్నారా సార్ చెప్పండి. మీరు పర్సనల్ గా మాట్లాడండి సార్. శ్రీను గారు కట్ కట్ అవుతుంది, అర్థం కాకుంది మీరు చెప్పేది. ఓకే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో, మొబైల్ ఆత్మీయులు అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మాట్లాడండి సార్. హలో, వాయిస్ కట్ అవుతుంది సార్.
అర్థం కాకుంది మీ మాట. ఒకసారి కట్ చేసి మళ్ళీ ట్రై చేయండి సార్. స్వామి, ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారండి, ఆ జంటకు మీ ఆశీర్వాదం ఇవ్వండి. తప్పకుండా. రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి, వారి శ్రీమతి అమితా బుగ్గన 18వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు సార్, వాళ్ళకి మీ ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతున్నాము. అమితా రామ్మోహన్ రెడ్డి గారు. ఎస్, అమితా రామ్మోహన్ రెడ్డి గారు. ఓం గణానాన్ త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సేద సాధనం. అమితా నామధేయస్య రామమోహన్ రెడ్డి నామధేయస్య యజమాన్యస్య వివాహ మహోత్సవ సందర్భ సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిద్వారా సంపూర్ణ మహాగణపతి అనుగ్రహం కురు కురు. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో, నమో విరూపేభ్యో స్వరూపేభ్యశ్చ వో నమః. యజమాన్యస్య సంస్యాభివృద్ధిరస్తు. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చేద్దాం. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మధురెడ్డి అండి సార్. హలో 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 చెప్పండి సార్. కట్ అవుతుంది సార్ మీ వాయిస్. హలో హలో చెప్పండి సార్. ఓకే అండి, శాస్త్రి గారితో మాట్లాడండి. నమస్కారం స్వామి. పేరు మీరు సిగ్నల్ అండి రెడ్డి గారు, మీ వాయిస్ నాకు వినపడట్లేదు. నా పేరు ఎన్ఎస్ మాధవరెడ్డి అంటారండి. మాధవరెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు తాడిపత్రం ఇది. శుభం శుభం చెప్పండి చెప్పండి. సందేహం ఉందా చెప్పండి చెప్పండి. ఇందాక ఉగాది రోజు మామిడి ఆకులు కట్ట అన్నారు. అవును అవునా? కానీ మళ్ళీ సంవత్సరం లేకపోయినా అదే ఇక్కడ ఉరుములు ఎక్కువ అయిపోయినాయి మాకు. మీతో కాల్ కలిసి లోపల హలో చెప్పండి. మేడం వర్షం ఎక్కువ అయిపోతుంది, ఉరుములు మెరుపులు ఎక్కువ అయిపోయినాయి అందుకు. మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్, ఒక్కసారి మెసేజ్ పెట్టండి సార్, అర్థం కావట్లేదు. ఓకే అండి. శాస్త్రి గారు సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఒక్క నిమిషం, గెస్ట్ మ్యూట్ లో ఉన్నారు. హలో గెస్ట్ మ్యూట్ లో ఉన్నారు, టెక్నీషియన్ ప్లీజ్ చెక్. హలో 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 అండి. హలో హలో చెప్పండి మేడం. ఇప్పుడు చెప్పండి సార్, ఇందాక వాయిస్ సరిగ్గా వినిపించలేదు. చెప్పండి. హలో సార్ మాట్లాడండి సార్. చెప్పండి రెడ్డి గారు. నమస్కారం స్వామి. నమస్కారం చెప్పండి. తాడిపతి నుంచి మాట్లాడుతున్నారా? చెప్పండి సార్. అవును స్వామి, తాడిపతి నుంచి. మాది ఇక్కడ పిక్లు రోడ్ మేడం. చెప్పండి. మా ఊరేనండి. చెప్పండి చెప్పండి. చెప్పండి సార్, మీ డౌట్ అడగండి. చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, చెప్పండి. ఇది ఉగాది రోజు మామిడికాయలు కడుతున్నారు కదా? అవును. మళ్ళీ సంవత్సరం లేదు స్వామి, వారం రోజుల తర్వాత తిరిగి మామిడికాయలు మారుస్తాం. ఓకే, మీ ప్రశ్న అర్థమైంది. ఉగాది రోజే కట్టాలని కాదు, మనం మామిడికాయలు ఎందుకు కట్టాలన్నప్పుడు ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మనకు మామిడి చెట్టు అందుబాటులో ఉంటే ఇంటికి మామిడి ఆకులు పెట్టుకోవచ్చు. అవును స్వామి, మీరేం చెప్పారు, సంవత్సరానికి ఒకసారి అన్నారు, కానీ సంవత్సరం మనకు. మీ వాయిస్ మీరు ఓకే అండి, మీరు మీ సిగ్నల్ సరిగా లేదండి.
హలో సార్. చెప్పండి. స్త్రీలు పట్టీలు గాజులు వేసుకుంటారు కదా, అది మన సాంప్రదాయానికి సంకేతమా లేక ఏదైనా ఇంకేదైనా కారణం ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు స్త్రీ అంటే స్త్రీకి ఒక వాక్యం వస్తుంది, ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రవంతు దేవత. అంటే నారీమణిని సాక్షాత్ ఏం చెప్పారు, నరులకు జన్మని ఇవ్వాలంటే నారీమణే ఉండాలి, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. కాబట్టి ఇంట్లో ఆమె తిరుగాడినప్పుడు మన ఇంట్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. కాళ్లకు పట్టీలు, కొన్ని ప్రాంతాల్లో గజ్జలు అంటారు. నాది రాయలసీమ కాబట్టి మా సైడ్ గజ్జలు అంటారు, పట్టీలు అనరు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో ఉంటే కూడా పట్టీలు అంటారు అన్నమాట. సరే, ఎలా ఎవరో తెలుసుకున్నా కూడా ఆమె ఆ మువ్వల చప్పు ఇంట్లో తిరగాడుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది, దుష్టశక్తులు దయ్యాలు ఇలాంటి కొన్ని అనుభూతులు ఉంటాయి. దాన్ని నెగిటివ్ ఎనర్జీస్ అంటారు. దాన్ని మనం దయ్యం అనుకుంటాం. నెగిటివ్ ఎనర్జీస్ అది మనిషికి భయభ్రాంతికి గురి చేస్తుంది. అందుకంటే ముందు ఇంట్లో నిద్ర లేయాల్సింది స్త్రీయే. ఆమె నిద్ర లేచి రోజు ప్రారంభించేది ఆవిడే దీపారాధనతో. కనుక ఆమె మువ్వల చప్పుడు వింటే అందెల సమది ఇంటికి చాలా మంచిది, లక్ష్మీదేవి సాక్షాత్ స్వరూపం కాబట్టి. ఇక గాజులు అన్నప్పుడు ఏ పని చేస్తున్నా గాజుల చప్పుడు కనిపిస్తుంది. కరము అంటే చేతులు, త్రికరణములు మనసా వాచ కర్మణ్యేవ అన్నప్పుడు గాజులు రెండు అంగాలు చూడండి, ఏ అంగాలు, కరములు తర్వాత పాదములు రెండు కదులుగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క చప్పుడు ఇంట్లో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు లేకుండా యజమాని నిద్ర లేకముందే లేచి ఇంటిని చక్కబెట్టి ఒక మంచి మార్గదర్శకాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆమె చప్పుడు వింటూ ఈ యజమాని నిద్ర లేచినప్పుడు ఆమె ముఖారం ఎంతని చూస్తే ఇతనికి పూర్వజన్మ పాపాలని పోతాయి. కాబట్టి మగవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే స్త్రీలు స్వభావాలు, వాళ్ళు శాంత స్వభావాలు కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకి మనుగడ అనేది వస్తుంది. కాబట్టి ఎంత గొప్పదని చెప్పారు. కానీ సంప్రదాయం కాకుండా మన విధి విధానం కూడా ఎక్కడైనా సరే మనకు పేరెంట్ వాళ్ళకి వెళ్తే గాజులే ఇస్తారు, అది చాలా గౌరవం. అందరూ పాటించండి ఎటువంటి దోషం. అమ్మా చెప్పండి. మీరు మాట్లాడితే కాసేపు మాట్లాడితే వాళ్ళ గురించి చెప్తాను అంటున్నారు కదా, మరి ఇంతసేపు నాతో మాట్లాడారు కదా, మరి నా గురించి కాస్త చెప్పండి. మీరు చెప్పాలంటే గలగల పారే గోదావరితో పోల్చొచ్చు. గోదావరితో జాగ్రత్తగా ఉంటే చక్కగా స్నానం చేసి శుచిర్భూతిని చేస్తుంది, దాంతో ఎక్కువగా చలకాట మారితే తీసుకెళ్లిపోతుంది. పవర్ఫుల్ గా ఉంటారు, పైకి కనిపించినంత పవర్ఫుల్ గా ఉన్నారు మీరు అంటున్నారు. ఎక్కడ దశ నిర్దేశం చేయాలి, ఎక్కడ నడిపించాలి అనేది విజ్ఞత రసజ్ఞత ఇవన్నీ ఉన్నాయి. రసజ్ఞత ఎప్పుడు వస్తుంది, ఒక వ్యక్తి కష్టపడి ఒక మంచి గానాన్ని ఆలకిస్తాడు, త్యాగరాజ కృతి అవ్వచ్చు, జయదేవ అష్టపది అవ్వచ్చు, వినేవాళ్ళు ఎంత బాగుంది ఆహా అన్నారంటే వాళ్ళ సంగీతం నేర్చుకోకర్లే, దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆస్వాదించేటువంటి ఒక గొప్పతనం ఉండడమే రసజ్ఞత అని సంస్కృతంలో చెప్పారు. అంత శక్తి మీలో ఉంది, అంత శక్తి లేని ఇంత ఇంత ప్రదేశంలో ఇంతమందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయమే కదా. కాబట్టి మీరు శాంతంగా కనిపిస్తారే గానీ కోప స్వభావే. అవును సార్, కొంచెం కోపం ఎక్కువే. సందర్భాన్ని బట్టి కోపం ఎక్కువ అంటే అందరికి సమానంగా ఉంటుంది. సందర్భోచితంగా ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు ఆ విచక్షణ ఉంటుంది. కోపము ఆవేశం పక్క పక్కనే ఉంటాయి, వీటికి విచక్షణ అనేది బ్రేక్ అనమాట. జాగ్రత్త ఎక్కడ వేయాలో మీకు తెలుసు, అది సమయ స్ఫూర్తి అంటారు. అది మీలో పుష్కలంగా ఉంది. ఏముంది సార్ పుష్కలంగా నాలో? ఎక్కడ ఏమి వాడాలి, కోపాన్ని ఎక్కడ వాడాలి, శాంతాన్ని ఎక్కడ, ఆవేశాన్ని ఎక్కడ పెంచాలి అని సమయ స్ఫూర్తి మీకు బాగా తెలుసు. అంతవరకు దీంట్లో ఎనాలిసిస్ చేయగలిగాను. అంటే అందరూ మనం పూర్తి మీ పర్సనల్ అందరూ కొంచెం లక్షల మంది వింటుంటారు కాబట్టి మనం ఇలా మూల్యమా చెప్పలేం కదా. జస్ట్ అడిగాను అంతే. అంటే నాది కూడా ఇది అందరికి అలాంటి వాళ్ళకి జన్మ నక్షత్రం, జన్మ రాశి, పుట్టిన తేదీ, సమయం అలాంటివి ఏవి లేని వాళ్ళు
ఏ ప్లేస్ తో శుభాల కోసం మొక్కలు పెట్టుకోవచ్చు అంటారు. ఇక సౌండ్ ఏదో వస్తుంది చూడండి, నాకు డిస్టర్బెన్స్ ఉంది, ఎవరో కాల్ చేస్తున్నారు, కట్ చేయండి. లేదండి, నాకు ఇన్కమింగ్ బాగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి. జన్మ నక్షత్రం, జన్మరాశి, పుట్టిన తేదీ, సమయం అలాంటివి ఏవి లేని వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఇంట్లో మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంట్లో తల్లిదండ్రులు, మాతృదేవోభవ, పితృదేవోభవ, వాళ్ళు దేవతలు. మనకు ముందు మనం దేవుణ్ణి చూసే దానికి ముందు చూసింది వాళ్లే. మన కన్ను కళ్ళు ధరిస్తున్న జ్ఞానం చూస్తే వాళ్లే మనకు బాగోగులు చూస్తున్నారు. దైవం మానుష రూపేణ అని చెప్పారు. ప్రతి మనిషి అందరికి సహాయం చేయలేడు. నా బిడ్డలు అనేటువంటి ఒక ఒక భ్రాంతితో, ఇష్టతతో, నిస్వార్థమైనటువంటి ప్రేమతో పిల్లలు చూసే తల్లిదండ్రి మాత్రమే. తల్లిదండ్రి ప్రేమ అనేది శాశ్వతమైంది, నిస్వార్థమైంది. కాబట్టి వాళ్ళు పెట్టిన పేరు ఏదైతే ఉంటుందో దాన్ని మించిన జాతకం ఇంకోటి లేదు. మీకు ఇంకో విషయం గమనించాలి, ఏ జాతకమైనా సరే 60 ఏళ్ల వరకు బాగా యోగిస్తుంది. అంటే 60 ఏళ్ల వరకే దాని ప్రభావం కనుక్కునేటువంటి అవకాశం అది ఇస్తుంది. దాని తర్వాత రామ నక్షత్రం ప్రకారమే చూసుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తానికి మళ్ళీ ఎండింగ్ ఎక్కడికి వెళ్ళాము, తల్లిదండ్రుల పేరుకే వచ్చాము. ఓకే అండి, మనకు సమయం అయిపోయింది, సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. చాలా చాలా చక్కగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అద్భుతమైన మీ వాగ్ధాటికి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సైన్ అప్ చెప్పేస్తున్నానండి. ఒకసారి మా శ్రోతలందరికి, మాకు ఎన్ఆర్ఐ రేడియోకి అందరికి ఒక్కసారి మీ బ్లెస్సెస్ ఇవ్వండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రికే ప్రతిష్టతి సర్వే జనా సుఖినో భవంతు. ప్రవాసాంధ్రులందరూ కూడా ఆయుష్ ఆరోగ్యంతో చక్కగా మనస్ఫూర్తిగా అందరి గోత్రాల వాళ్ళు, అందరి వంశాల వాళ్ళు, అందరి నక్షత్రాల వాళ్ళు సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని హృదయపూర్తిగా భగవంతుని నా విఘ్నేశ్వరుని నేను కోరుకుంటున్నాను. వింటున్న వారికి మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.